हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद ने मीरु चूस्तुन्नारु मट्टुपल्लि मार्वेल्स अने चानल ने। ई रोजु मनं मन वंटिंट्लो उंडे इंगुव गुरिंचि तेलुसुकुंदां। असलु ई इंगुव अनेदि मनकि ओक चेट्टु नुंडि वस्तुंदन्नमाट। इंगुव चेट्लनि चेट्लु उंटायन्नमाट कोन्नि। आ इंगुवल नुंचि वच्चे बंक अन्नमाट इदि। इंगुव चेट्टुकि मोदट्लो गाट्लु पेडतारु। गाट्लु पेडिते तुम्म चेट्टुकि बंक वच्चिनट्टुगा बंक वस्तुंदन्नमाट। ई बंकने मनं इंगुव अनि पिलुचुकुंटां। ఇంగువ అనేది కెమికల్గా తయారు చేసింది కాదనమాట, చెట్టు నుంచి వచ్చేదనమాట. ఆ ఇంగువని మనం ఇంగ్లీష్లో అసఫోటిడా అని పిలుస్తారు, హిందీలో హింగ్ అని పిలుస్తారు, తెలుగులోనేమో ఇంగువ అని పిలుస్తారన్నమాట. అయితే ఈ ఇంగువని మనం వంటల్లో వాడటం వరకు అందరికీ తెలుసు. ఏది పులిహారలో, కూరల్లో, సాంబార్లో, ఇడ్లీలో వాడటం అందరికీ తెలుసు. కానీ దీని యొక్క ఔషధ గుణాలు అందరికీ తెలియదు. అందుకని ఈరోజు మనం ఈ ఇంగువ యొక్క ఔషధ గుణాలన్నీ మనం చెప్పుకుందాం. అయితే ఇంగువని మనం డైరెక్ట్గా వాడకూడదు అనమాట. దీన్ని నేతిలో వేయించి అప్పుడు వాడుకోవాలి. అంతేగాని డైరెక్ట్గా వాడుకోకూడదు. డైరెక్ట్గా వాడుకుంటే వాంతులు అవుతాయన్నమాట దీని పవర్ వల్ల. అందుచేత మనం దీన్ని నేతిలో వేయించుకొని ఆ తర్వాతనే ఉపయోగించుకోవాలన్నమాట. అయితే ఈ ఇంగువని ఉపయోగాలు ఏమేమిటో ఒక్కొక్కటిగా విడిగా చూద్దాం మనం. ముందుగా ఈ ఇంగువని ఒక 20 గ్రాములు తీసుకొని, ఒక 20 గ్రాములు శొంఠి పొడి తీసుకుని, ఒక 20 గ్రాములు యాలకాయల పొడి తీసుకొని, ఒక 20 గ్రాములు ఏమైనా సాయంత్రం పొడి తీసుకొని ఈ 4 పొడులు శుభ్రంగా కలిపేసి ఒక సీసాలో పోసుకొని భద్రపరుచుకొని ఉంచుకోండి. దీన్ని మనం భోజనానికి ఒక 1/2 గంట ముందు కానీ, లేకపోతే ఒక 1/2 గంట తర్వాత కానీ, ఒక 1/4 చెంచాడు నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగినట్టయితే మనం తిన్నది శుభ్రంగా జీర్ణమవుతుంది. కడుపు నొప్పి కానీ, కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఇంకో చిక్కా ఏంటంటే, చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు ఈ ఇంగువని మనం గంధకం అరగదీసి రాయి మీద కొంచెం నీళ్లు చల్లి అరగదీసి ఈ వచ్చిన ఇంగువ గంధాన్ని మనం ముక్కు మీద మరియు ఛాతి మీద పూసినట్లయితే చిన్నపిల్లలకి జలుబు, దగ్గు తగ్గిపోయి, కఫం తగ్గిపోయి చక్కగా ఆడుకుంటారన్నమాట. ఇంకో చిక్కా ఏంటంటే, ఇంగువని మనం కొద్దిగా ఇంగువ నేతిలో వేయించి తీసుకుని దానికి కొంచెం పచ్చకర్పూరం, మనం వంటల్లో వాడే పచ్చకర్పూరాన్ని తీసుకుని ఆ రెండు కలిపి ముద్ద చేసి ఒక సీసాలు భద్రపరుచుకొని ప్రతిరోజు ఒక బఠానీ గింజ అంతా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అది మింగుతూ ఉంటే మంచినీళ్ళతోనే మింగచ్చు. ఇలా మింగుతుంటే ఉబ్బసము, దగ్గు, కఫము, ఆయాసము ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఉబ్బసం పేషెంట్లకి చాలా మంచి మందు అనమాట ఇది. మనకి చేప మందు ఇస్తారు కదా హైదరాబాద్లో, ఆ హైదరాబాద్లో చేప మందు ఇచ్చే దాంట్లో కూడా ఇలాంటివే ఉంటాయన్నమాట మందులు, ఇంగువను, పచ్చకర్పూరం ఇలాంటివే ఉంటాయి. ఆ చేప ఒకటి ఇస్తారు, విడిగా చేపలేని మందు కూడా ఇస్తారన్నమాట, దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే దీని ఉపశానికి మంచి మందు అనమాట. ఉపశమ పేషెంట్లకి వాళ్ళు ప్రతిరోజు మందులు వేసుకొని గొట్టాలు పీల్చుకుంటున్నప్పుడు ఈ మందు కూడా వాడుతూ ఉంటే ఆ గొట్టాలు పీల్చుకోవటం అనేది మందులు యొక్క డోసు మనం తగ్గించుకుంటూ రావచ్చు అనమాట. అలాగే ఇంకో చిట్కా ఏంటంటే, ఈ ఇంగువని నేతిలో వేయించి ఒక పక్కన పెట్టుకుని మనం ప్రతిరోజు ఒక బఠానీ గింజ అంతా మంచినీటితో మింగాలి. ఇంకేం కలపక్కర్లేదు. గొట్టి ఇంగువని నేతిలో వేయించి ఒక పక్కన దాచిపెట్టుకుని దాన్ని మనం ప్రతిరోజు ఒక బఠానీ గింజ అంతా మంచినీటితో తీసుకుంటూ ఉంటే మనకి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి అనమాట. ఒళ్ళు నొప్పులు కానీ, కండరాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, వాతపు నొప్పులు కానీ, అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి అనమాట. ఇంకో చిట్కా ఏంటంటే, ఈ ఇంగువని నేతిలో వేయించిన ఇంగువని అలాగే తేనెని కలిపి తీసుకుంటా ఉంటే పక్షవాతం తగ్గిపోతుంది అనమాట. నేతిలో వేయించిన ఇంగువ కొద్దిగా తేనె కలిపి దాన్ని తీసుకుని మంచినీళ్ళతో దాన్ని నాకేసి మంచినీళ్ళు తాగడం అనమాట. ఇలా చేయడం వల్ల పక్షవాతం కూడా తగ్గిపోతుంది అనమాట. పక్షవాతానికి ఇది చాలా మంచి మందు అనమాట. మిగతా మందులతో పాటు దీన్ని కూడా వాడుకుంటూ ఉంటే తొందర తొందరగా పక్షవాతం నుంచి కోలుకుంటారనమాట. అలాగే ఇంకో చిట్కా ఏంటంటే, ఇంగువ ప్లస్ ముసాంబ్రము మరియు గుగ్గిలము, ఇంకా మిరియాలు, ఇంకా తేనెమైనము, ఈ 5 రకాలు తీసుకొని ముందుగా ఈ 4 రకాలు ఏంటంటే ఇంగువ, మిరియాలు, గుగ్గిలము మరియు ముసాంబ్రము, ఈ 4 కూడా సమభాగాలుగా తీసుకొని అన్నీ ఒక్కొక్కటి 25 గ్రాములు తీసుకొని వాటిని అన్నీ శుభ్రంగా మెత్తగా నూరేసి తర్వాత తేనెమైన తీసుకొని దాన్ని వేడి చేస్తే అది ఒక ఆముదం నూనెలాగా తయారవుతుంది అనమాట. వేడి చేసిన తర్వాత ఈ నూనెలో ఈ చూర్ణాలు మొత్తం నూరినవన్నీ మనం దాంట్లో కలిపేసేసి ఒక జావలాగా తయారవుతుంది. ఆ జావని మనం ఒక క్లాత్ మీద రాసేసి ఆ క్లాత్ని మనకి ఎక్కడైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ నొప్పుల మీద వేసి కట్టుకట్టేసేస్తే తెల్లారిపాటిగా ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇలా కూడా నొప్పులు తగ్గించుకోవచ్చు అనమాట. ఎటువంటి నొప్పులైనా తగ్గిపోతాయి. ఇంకో చిట్కా ఏంటంటే,
ఒక గ్లాస్ పాలలో కొద్దిగా నేతలు వేయించిన ఇంగువ తీసి అలాగే కొంచెం తేనె కూడా వేసి దాన్ని బాగా చెంచాతో కలిపేసి దాన్ని తాగటం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందన్నమాట. సంతాన యొక్క సాఫల్యత జరుగుతుందన్నమాట. ఇంకో చిట్కా ఏంటంటే ఒక ఐదు గ్రాములు ఇంగువ తీసుకుని అలాగే దాంట్లో సగం బెల్లం తీసుకుని దాన్ని తినటం వల్ల లేడీస్కి పీరియడ్స్లో వచ్చే నొప్పి తగ్గిపోతుందన్నమాట. అలాగే పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయన్నమాట. ఇదండి ఇంగువ యొక్క ఔషధ గుణాలు. ఇంకా చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే చాలా మందులు కలిపి తయారు చేసినవి అనమాట. ఇంటి దగ్గర తయారు చేసుకుంటే అవి పనికొచ్చేవి కాదనమాట. ఆయుర్వేద కర్మాగారంలో తయారు చేయాల్సినవి అనమాట. అంచేత మీకు ఇంటికాడ పనికొచ్చాయని చెప్పాను. అర్థమైందనుకుంటున్నానండి. మా వీడియోలని మీరు లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.